గారు మరియు కోడలు భారతమ్మ గారు వారికి ప్రత్యేకంగా మా యొక్క ధన్యవాదాలు మరి అట్లాగే వేదికపైన ఉన్న పెద్దలందరికీ మరియు ఈ సభకు విచ్చేసిన అందరికీ మహిళలు మరియు మిత్రులు అట్లాగే ఉద్యోగస్తులు అట్లాగే గ్రామస్తులు అందరికీ ఈ యొక్క ఉన్నతమైన ఈ యొక్క సభకు విచ్చేసిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ మీ అందరికీ ఆహ్వానిస్తున్నాం థాంక్యూ ఈ యొక్క సభలో నేను మాట్లాడి చూడనందుకు ఇట్ ఇస్ ఎ ప్రివిలేజ్ టు మీ ఎందుకంటే మన ప్రొఫెసర్ డాక్టర్ లింబాద్రి గారి యొక్క సభలో నేను మాట్లాడడం అనేది రియల్లీ ఇట్ ఇస్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ టు మీ ఇలా మాట్లాడడం మీ అందరికీ మేము కూడా పరిచయం కావడం మేము కూడా తెలియడం అనేది కూడా మేము కూడా ఒక మంచి మంచిగా భావిస్తున్నాం అట్లాగే లింబాద్రి గారి గురించి అందరూ తెలిసి మీరు అందరు చెప్పారు మేము కూడా మా యొక్క మా తరఫున కూడా నేను చెప్పాలి ఎందుకంటే ఇది ఒక సదావకాశం ఏంటంటే ప్రతి ఒక్కరు చదువుతారు ఎదుగుతారు ఉద్యోగాలు చేస్తారు ఉన్నతమైన భావాలతో ఉద్యోగాలు చేస్తారు కానీ లింబాద్రి గారు అలా కాదు అంటే ఈజ్ ఎ పెక్యులియర్ మ్యాన్ ఈజ్ ఎ పెక్యులియర్ మ్యాన్ ఎందుకంటే ఎన్నో వర్కులు ఒడిదొడుకులు ఎన్నో మలుపులు తిరుపుకుంటూ అంటే ఇంత పెద్ద స్థాయికి ఇంత ఉన్నత శిఖరానికి ఎదగడం అనేది రియల్లీ ఇట్ ఈస్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ టు హిమ్ ఇట్ ఈస్ ఎ గ్రేట్ అదృష్టం మనకు అని చెప్పి చెప్తున్నాం ఎందుకంటే తను ఎక్కడి నుంచి కార్యక్రమం మొదలు చేసిండ్రు ఎట్లా చేసిండ్రు అనేది మనందరికీ తెలుసు కానీ చాలా మందికి తెలియదు ఆయన ఒక పీడిఎస్యులో ఒక కార్యకర్తగా ఉండి పీడిఎస్ ప్రెసిడెంట్ గా ఉండి పీడిఎస్ యొక్క భావాలతోని ఒక అభ్యుదయ భావాలతోని ఈ యొక్క తన యొక్క జీవితాన్ని ప్రారంభించి ఎన్నో ఒడిదొడుకులు ఎన్నో కష్టాలను ఓర్చి చేసిండు అయితే తను ఒక పక్కదారిలో పోతున్నాడు అంటే నాట్ ఇన్ దట్ సెన్స్ ఈయన ఏదో చేస్తున్నాడు అతని కాదు కానీ ఆయన యొక్క తెలివిని గుర్తించి ఆయన యొక్క ఇంటెలిజెన్స్ గుర్తించి వాళ్ళ గురువు ప్రొఫెసర్ ఆర్ సాయన్న గారు సారీ తన అన్న లేడీగా కానీ తనను మోడీ చేసిందంటే నాకు తెలిసి ప్రొఫెసర్ ఆర్ సాయన్న గారు అని చెప్పేసి ఈ సందర్భంగా కూడా మీ అందరికి తెలియజేస్తున్నాను ఎందుకంటే ఆయన తీసుకున్నాడు ఈ మంచి ఇంటెలిజెంట్ ఉన్నాడు సౌమ్యుడు ఎంత సౌమ్యుడు అంటే మీ అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు అమ్మల దగ్గర కూడా అమ్మ తమ కొడుకే అక్కల దగ్గర తమ్ముడు అంటే అంత ఉన్నతమైన భావాలు అనేది అందరికి రావు అంటే చెప్తున్నా నేను ఎందుకంటే నేను ఇక్కడ ప్రాంతీయ వారినే కాబట్టి నాకు ప్రతి ఒక్క విషయం తెలుసు నాన్నది సో అందరితో మన్ననం పొందడం అందరితో కలవడం అనేది ఎవరి వాళ్ళ సాధ్యం కాదు కానీ అది ఒక లింబాద్రికే జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేస్తున్నా ప్లీజ్ క్లాప్ ఎందుకంటే ఆ అంత ఉన్నతమైన భావాలు అనేది రావు ప్రొఫెసర్ల దగ్గర కానీ టీచర్ల దగ్గర కానీ ఈవెన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ సార్ వచ్చేసి తను కోరుకుంటాడు సో అంత మంచి విలువలతో సార్ దగ్గర కూడా మన్ననం పొందాడు సో అందరికీ ఇబ్బంది అవుతాం కానీ మనకు పేషెన్స్ అని ఉండాలా సో మనం కూడా ఒక ఉన్నతమైన విలువలను ఆశయాలను మనసులో పెట్టుకొని దృష్టిలో పెట్టుకొని మంచి ఉన్నత శిఖరాలకు ఎదగాలని చెప్పేసి అలాగే లింబాద్రి సార్ ఎవరైతే ఉన్నారో లింబాద్రి సార్ ఎట్లయితే ఉన్నారో అలాగే మంచి ఆశయాలతో మనం కూడా ఎదగాలని చెప్పేసి మీరు భావిస్తారని చెప్పేసి ఈ యొక్క మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు మీ అందరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ధన్యవాదాలు.